సో ఎస్ మరి రైట్ నౌ నేనైతే ఇక్కడ పూర్ణ మార్కెట్ దగ్గర ఉన్నానండి మరి జగన్ మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఎలా ఉన్నది మరి నెక్స్ట్ సీఎం ఎవరవుతారు ఇక టీడీపీ వస్తుందా లేకపోతే జనసేన వస్తుందా మరి వైసీపీ వస్తుందా మరి దీని గురించి వ్యాపారస్తుల ఒపీనియన్ అండి సో వెళ్ళడి తెలుసుకుందాం సంగీత కాలశ్యం ఫాలోవర్స్ సో గే నమస్తే అండి పేరు నా పేరు చతుబాబన్ ఓకే సో ఎన్ని సంవత్సరాలు అండి చేస్తున్నారు మీరు వ్యాపారం చెప్పండి జగన్ మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ పాలన ఎలా ఉన్నది అంటే ఇప్పుడు మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం బాగానే ఉందండి పరిపాలన అదే ప్రెజెంట్ బాగుంది మరి చాలా వరకు కొన్ని స్కీమ్స్ పెట్టారు పథకాలన్నీ ఇచ్చారు కదా మీకు అందయ్యా మాకంటే పథకాలంటూ ఏమి లేవని మాకు ఇల్లు అది ఇస్తున్నారు చేశారు చెందారు ఓకే మరి నెక్స్ట్ సీఎం ఎవరు వస్తారని అనుకుంటున్నారు మీరు జగన్ అనుకుంటున్నాం జగన్ ఎందుకని అంటే ఇప్పుడు ఫాలోయింగ్ అలాగుందండి మరి ఇంత ముందు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన బాగుందా లేకపోతే బాగుందా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చాలా బాగానే ఉందండి అది కానీ ఏంటంటే ఇప్పుడు ఈ లేదంటే ఈ పరిపాలనకి ఆ పరిపాలనకు తేడా ఉంది అది అదే తేడా ఏంటి అంటే తేడా ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి పరిపాలన అంటే అది చాలా దీనిగా ఉండేది చాలా శుభ్రంగా ఉండేది చేసుకుంటుంది ఇప్పుడు ఏంటంటే వీళ్ళకి తీసుకొచ్చి దగ్గరికి వచ్చి పడుకోవాలని లేపి ఏంటి ఈ ఫంక్షన్ అది ఇవ్వడం ఇల్లులు అవి ఇవ్వడం తర్వాత లేని వాళ్ళకి ఏమైనా కల్పించడం అవి చేసి చెంది నేను పక్క తెలుగుదేశం అని ఓకే మరి జనసేన పవన్ కళ్యాణ్ గారి గురించి ఏం చెప్తారు మరి మేము చిరంజీవి మాలం అండి మేము ఆయన గురించి అంటే ఏమి చెప్పలేము ఏ పనులు చేశాడు మహానుభావుడు మనం ఒక సీఎం గారు మన అంత అంటాను తెలిపాం ఆయన స్టార్టింగ్లోనే కొంపలు కూర్చోలేదు ఒక సత్యాలయం కట్టించారు విజయవాడలో అది ప్రభుత్వం సొమ్ము 20 కోట్లు అవ్వచ్చు 11 కోట్లు అవ్వచ్చు అది ప్రభుత్వం సొమ్ము కాబట్టి ఒక నాయకుడు ఓడిపోయిన తర్వాత ఆయన అందులో చేరడం ఆయన ఇందులో పరిపాలన చేయొచ్చు సత్యాలయం కింద ఉపయోగించుకోవచ్చు అలాంటి ప్రభుత్వ ఆస్తులు కూడా చాలా శుభ్రంగా పాడు చేసాడు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన బాగుందా ఇంత బాగుందా జగన్మోహన్ రెడ్డి గారిది ఏమండి ఈయన వచ్చిన తర్వాత ఏ పారిశ్రామిక ఫ్యాక్టరీలు పెట్టలేదు నిరుద్యోగులకు 800 లక్షల ఉద్యోగాలు ఇస్తున్నాడు ఏం లేవు రోడ్డు పనులు ఇతరతర పనులు ఇంకా అతను చేసింది ఇంకా జనంకి ఏకానికరంగా చెప్పుకుంటాడు జనానికి మాత్రం డబ్బులు ఇస్తున్నాడు అది అలాగా నాకేం అందలేదండి నాకు మామూలుగా నేను ఒకప్పుడు బాగా బాగుపరిచినండి ఫస్ట్లో కాలు వైజాగ్లోనే నేను అటు పని మీద పడి కాలు జాడిపోయి మక్కలు ఇరిగిపోయింది వేరే పని మీద మద్రాసు వెళ్ళండి వెళ్తే మా ఫ్రెండ్స్ నేను కలిసి వెళ్తుంటే మోటార్ సైకిల్ మీద వేస్తుంటే ఈ దౌడ ఇరిగిపోయిందండి అది పరిస్థితి మనకైతే గవర్నమెంట్ నుండి మీకు ఏమైనా సహాయం ఏమి అందలేదా మీకు ఆ టైంలో అప్పుడు ఏం లేదండి అప్పుడు నేను బాగా ఉన్నామని ఇప్పుడు డబ్బు అంటే కరువు లేకుండా ఉన్నట్టు అండి రాను కుర్రోళ్ళ పెళ్ళిళ్ళు పాప పెళ్లి చేసి అక్కడ ముగించేసాను ఒక అరగను బాగుంటే అది మాత్రం ఉంది ఇల్లు వాటలే అది నెక్స్ట్ సీఎం ఎవరు వస్తారు అనుకుంటున్నారు మీరు ఏ సీఎం వచ్చినా ఎవరు వచ్చినా ప్రభుత్వ ఉద్యోగులు మొన్న లేని కోరికలు అని చెప్పేశారు ఉద్యోగస్తులందరికీ 4000 రూపాయలు ఒక హాస్పిటల్లో పనిచేసే వర్కర్స్ కూడా 10000 చెప్పేశాడు దాని మీద పెద్ద ఈ ఉద్యోగస్తులందరూ కూడా 15 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు పరిపాలన చూసాం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పెద్ద నాయకుడు అలాంటి తనయుడు కొడుకు కాబట్టి వర్తను ఒక్కసారి చూద్దామని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఎంప్లాయర్స్ ఒక్క ఓటు కూడా చంద్రబాబు నాయుడుకి ఇవ్వలేదు అదే ఎంప్లాయర్స్ కానీ చంద్రబాబు నాయుడు కానీ ఎత్తే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారే సీఎం నమస్తే అండి పేరు
కుమల అప్రసమ్మ ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారు వ్యాపారం 36 సంవత్సరాల అమ్మాయి ముసలైపోయి ఎక్కడ చిన్న పిల్ల కాని చేస్తున్నా ఓకే సో ఎలా ఉన్నది బిజినెస్ ఎలా ఉంది అయితే ఏమీ లేవండి కరోనా వచ్చిన కాంచి కాల్చిపోయింది మొత్తం అంతా ఓకే ఏ వ్యాపారాలు అయితే ఏమీ లేవు అన్ని తెచ్చుకొని కుళ్ళు పెట్టుకోవడం 10 కేలు అమ్మాయి ఎక్కడ చూసినా రైతు బజార్లు ఎక్కడ చూసినా వ్యాపారాలు పెట్టుకొని బతుకుతాం ఎక్కడ వ్యాపారం లేవు సరి పనులకెళ్ళలు పనులు కూడా సరైన పనులు లేవు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు వాళ్ళకి ఎత్తనాడు ఇవ్వలేని వాళ్ళకి ఇవ్వలేదు మీకు ఏమైనా స్కీమ్స్ ఏమైనా అందాయా మీకు అందలేదమ్మ ఒక పింఛనే తప్ప ఏటి అందలేదు పింఛన్ అది వస్తుందా మీకు వస్తుంది పింఛనే సేఫ్టీ అంటే ఇంటికి వచ్చి పింఛనే ఎత్తనాడే సేఫ్టీ ఓకే నెక్స్ట్ సీఎం ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు ఎవరు వచ్చినా మాకు చేసేది ఏమీ లేదమ్మా జగన్ జగన్మోహన్ రెడ్డి వచ్చినా మాకు చేసేది ఏమీ లేదు చంద్రబాబు నాయుడు వచ్చి చేసేది మా కూలి పని మేము చేసుకొని బతకడమే మా రోడ్ల మీద పోట్లు పడటం తప్ప మాకు వచ్చేది ఏమీ లేదు ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన బాగుందా అయితే బాగుందా ఎవరిది బాగుందని అదే చెప్తున్నాం కదా ఎవరిది బాగుందని మేము చేసేది ఏమీ లేదు మా కూలి పని చేసుకోవడం తప్ప ఎవరు ఇచ్చేది అది ఇచ్చేది లేదు పవన్ కళ్యాణ్ గారి కోసం ఏం చెప్పారనుకుంటున్నారు జనసేన ప్రభుత్వం కోసం అసలు వాళ్ళే ఆలోచించలేదు మేము ఇంకేం చెప్తామండి అది మరి అతను చాలా వరకు సహాయం అందిస్తున్నారు అని చెప్పేసి మనం వింటూనే ఉన్నాం సో అతని దగ్గర నుండి ఏమైనా అందిందా తెల్లవారు 6 గంటలకు వచ్చి రాత్రి 11 గంటలకు వెళ్తామా ఎక్కడ ఏడు జరుగుతుందో కూడా మాకు తెలియదు ఈ మార్కెటే మాకు లోకం నమస్తే అండి పేరు పరదేశి అండి ఎన్ని ఇయర్స్ నుండి చేస్తున్నారు వ్యాపారం ఈ రోజు వచ్చాను ఇక్కడ నేను జనరల్ గా ఏం చేస్తుంటారు మీరు కలాస్పని చేస్తాను మీరు చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు నేను అలాగే పట్టించుకున్నాను అంటే చాలా వరకు చాలా స్కీమ్స్ పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు అవన్నీ మీకు అందాయా లేదమ్మ అసలు అసలు మనకేం లేదు ఏం లేదు ఏ ప్రభుత్వం అయినా ఏమీ లేదు కష్టపడటం బతకడం తప్ప ఏం లేదు నెక్స్ట్ సీఎం ఎవరు వస్తారని అనుకుంటున్నారు మీరు నెక్స్ట్ అంతే అది అప్పుడు చెప్పలేమమ్మా నెక్స్ట్ అంతే ఇక మీ అభిప్రాయం ప్రకారం ఎవరు వస్తే కొత్తగా అంతే ఇక ఎవరు మన పవన్ కళ్యాణే కొద్దిగా డిమాండ్గా దేనికైనా మాట్లాడటం చేయడం చేస్తాను అతను కూడా చూద్దాం సూపర్ అని చెప్పాను ఇంతకు ముందు టీడీపీ చంద్రబాబు నాయుడు గారి పరిపాలన బాగుందా అయితే బాగుందా బాగుంది అది బాగుందా మీద బాగోలేదు అసలు బాగుంది నెక్స్ట్ ఏమైనా చంద్రబాబు నాయుడు గారు కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ కానీ వచ్చే ఛాన్స్ ఉందా పవన్ కళ్యాణ్ రాలని కోసం మనం ఒకసారి చూద్దాం 3 సంవత్సరాలు మూడు పార్టీ కానీ ఆయన ఓడిపోతున్నాడు కదా అది చూద్దాం ఒకసారి చూద్దాం అని చెప్పి నమస్తే అండి పేరు పేరు బొర్లుగొల్ల చిన్నకొండయ్య అండి నా పేరు యాదవ్ ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారు వ్యాపారం నేను ఇది 30 సంవత్సరాలు చేస్తున్నానమ్మా ఓకే ఎలా ఉంది బిజినెస్ ఎలా ఉంది మామూలుగానే బతకడానికి ఉండడానికి తినడానికి ఏదైనా వర్షాలు ఎక్కువయ్యి ఏదైనా ఆర్థిక పరిస్థితులు ఏమైనా ఇబ్బందులు వచ్చినప్పుడు అప్పులు చేసుకొని తింటాం మళ్ళీ ఏదైనా పావులు సంపాదించుకుంటే అవి అప్పులు తీర్చుకోవటం జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉన్నది అంటే చెప్తారా లేదు అంతవరకు ఇంకా 3 ఏళ్ళు కొత్తగా ఎక్కినా గానీ ఒకసారి అన్నా గానీ అలాగే నా నిట్టకొత్తండు తెలివితేటలు గానీ కొంతమంది వాళ్ళల్లో వాళ్ళకే కొంతమంది పక్కన సీఎం దగ్గర ఒక మాట చెబుతారు పక్కకు వచ్చి ఒక మాట చెబుతుంటారు వాళ్ళు ఒక పరిపాలన చేసేది ఆయన చెప్పి కరెక్ట్గా అమలు పరిస్తే ప్రభుత్వం ఒక లెక్క ఉంటుంది కొంతమంది ఉంటారు కదా అందరు రాజకీయం డబ్బు చూస్తే ఎవరికి ఆశ లేదు అమ్మలు అందరికి ఆశ దాన్ని బట్టి అలాగే లేకపోతుంటుంది దానికి జగన్మోహన్ రెడ్డి అయినా ఎవరైనా ఏ సీఎం అయినా మా కష్టాలకి ఏం తప్పు కష్టపడ పథకాలు పెట్టారు కదా చాలా స్కీమ్స్ పెట్టారు కదా మీకు ఏమైనా అందయా పెట్టే నాకు అందే అందలేదని ఎలాగంటే తిని తినలేదని కూడా నాకు రైతు భరోసా ఒక ఎకరన్నర ఉంటే రైతు భరోసా ఉంటుంది తర్వాత అమ్మఒడి ఏం లేదులే మాకు పిల్లలు లేరు కదా చిన్నపిల్లలు మా ఆవిడకి అప్పచెల్లెల పథకం అని అది ఒక చుట్టు 2 చుట్లు అయితే అందింది 3వ చుట్టు వేస్తామంటున్నారు రేపు అందలేదని ఆయన ఇచ్చిన సొమ్ము తిని తినలేదని మనం ఎందుకన్నా ఏ ముఖ్యమంత్రి కూడా అయితే ఒకటి నేనమ్మా నా అనుభవం ప్రకారం నేను రాజీవ్ గాంధీ ఇందిరాగాంధీ టైం కాడి నుంచి ఉన్నాను ఓట్లు అవుతాడు కానీ ఓట్లు ఉన్నాయి ముఖ్యమంత్రి అనేది డబ్బు ఇచ్చిన ముఖ్యమంత్రి నేను ఒక్కడే డబ్బు నెక్స్ట్ సీఎం ఎవరు వస్తారు అనుకుంటున్నారు నెక్స్ట్ సీఎం తక్కువ మెజార్టీలోనైనా జగన్మోహన్ రెడ్డి వస్తాడు తక్కువ మెజార్టీ అని ఎందుకు అంటున్నారు ఎక్కువ సీట్లు రావా ఇంతకు ముందు మీద ఎక్కువ సీట్లు లేకుండా ఈ సీట్లు అయినా తగ్గించుకుంటాను 150 సీట్లకి ఏం సాగులేదు సార్ అనుకుంటున్నారు నెక్స్ట్ సీఎం అతనే వస్తాడని నేను అనుకుంటున్నాను ఎందుకని ఎందుకంటే పేదవాళ్ళకి మేలు చేశాడు అది మరి జనసేన ఏమైనా వచ్చే అవకాశం ఉందా జనసేన మా మేధోడికి తెలియాలా రాత మనకేం తెలుసు అంటే మీ అభిప్రాయం ప్రకారం పవన్ కళ్యాణ్ ఏమైనా వస్తే బాగుంటుంది అని ఏమైనా ఉన్నదా మీకు కళ్యాణ్ చిరంజీవి గారు వచ్చి బాగుంది కదా అప్పుడు పవన్ కళ్యాణ్ వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను మరి చంద్రబాబు నాయుడు గారు కానీ మళ్ళీ వస్తారని ఏమైనా అవకాశాలు ఉన్నాయా
ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.